కోస్తా తీర ప్రాంతాల్లో వెధాయి తుఫాన్ ప్రభావం తీవ్ర రూపుదాల్చింది. విశాఖ జిల్లాలో సముద్రం 30 అడుగుల మేర ముందుకొచ్చింది. జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్రాయవరం, రాంబెల్లి, అచ్యుతపురం మండల ప్రాంతాల్లో రాకాశ్యాలలు ఎగిసిపడుతున్నాయి. రాత్రి నుంచి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుఫాను ప్రభావంతో ఆరుగాలం సమీక్షణ అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీని ప్రభావం వల్ల ముఖ్యంగా ఉత్తర కోస్తాలో, దానికి ఆనుకొని ఉన్న కృష్ణా గుంటూరులో కూడా చాలా చోట్ల వానలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఎక్కడన్నా పడితే 1-2 చోట్ల 20 సెంటీమీటర్ల మించి కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గాలులు సుమారుగా 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా తీరం వెంబడి దక్షిణ కోస్తా తీరం వెంబడి మటుకు సుమారుగా 50 నుంచి 60 వరకు ఉండే అవకాశం ఉంది. ఇంకా మిగిలిన ఈ పోర్ట్ వార్నింగ్ చూసుకున్నట్లయితే, అన్ని ప్రధాన ఓడలు ఎట్లా ఉన్నాయి చూసుకున్నట్లయితే, కాకినాడలోనూ అలాగే భీమునిపట్నంలో 7 నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. గంగవరం విశాఖపట్నంలో 6వ నెంబరు, మచిలీపట్నం నిజాంపట్నంలో 5వ నెంబరు, కళింగపట్నం, ఓడరేవు, కృష్ణపట్నం.